ఈ రోజు మన పాఠశాలలో సాతకర్ణి ఫౌండేషన్ వ్యవస్థాపకులు దగ్గుపాటి మల్లికార్జున రావు గారు మన పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సాతకర్ణి ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి మల్లికార్జున గారు మన పాఠశాలలో పిల్లలకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకు సార్ శుభ్రం నెలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది అంటే మన విద్యా సంవత్సరం జూన్ నెలలో ప్రారంభమవుతుంది. అప్పుడు మీ తల్లిదండ్రులకు పుస్తకాలు ఇచ్చడం జరుగుతుంది. మీరు తీసుకున్న పుస్తకాలు సంవత్సరం అంతటా కూడా సరిపోవు, మన మధ్యలో మీరు కొత్త పుస్తకాలు కొనుక్కోవాలి. అందుకని మల్లికార్జున రావు గారు మీకు పుస్తకాలు వేయాలనే మంచి ఆలోచనతో ఈరోజు మన పాఠశాలకు రావడం జరిగింది. ఈరోజు మనకు ఇక్కడ మన పాఠశాలలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉక్కాయపల్లిలో విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు పిల్లలు సారు మంచి మనసుతో మీకు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు మీరేం చేయాలంటే మంచి అలవాట్లతో మంచి క్రమశిక్షణ ఉండాలి. పిల్లలు పుస్తకాలు మీరు ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఈ రాత్రి పుస్తకాలు మీకు ఇచ్చిన తర్వాత మీరు శ్రద్ధగా రాసుకోవాలి. పాఠశాలలో ఉపాధ్యాయుల వరకు శ్రద్ధగా రాయాలి. రాసి బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు పిల్లలకు మంచి విద్య అందుతుందంటే ఇప్పుడు మంచి జ్ఞానం మీరు పొందుతారంటే ముందు మీరు మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నారు. పండుగ సమయానికి బడికి రావడము, వచ్చిన తర్వాత పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి. విని మెదడులో పదిలంగా ఉంచుకోవాలి. ఒక చెవి ద్వారా ఇంకో చెవి ద్వారా వదిలిపెట్టము. నేర్చుకున్న జ్ఞానాన్ని బాగా గుర్తు పెట్టుకొని బాగా చదువుకొని బాగా వృద్ధులై కావాలి. మీ తల్లిదండ్రులు నేను చదువుకోవాలని చెప్పేసి పాఠశాల పంపుతున్నారు. అహర్నిశలు మీరు బాగుపడాలని చెప్పేసి మీ తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ బాధ్యత బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు ఈ పాఠశాలకు ఈ గ్రామానికి మంచి పేరు తేవాలి. ఇప్పుడు సాతకర్ణి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మల్లికార్జున ప్రాంతం మాట్లాడుతున్నారు. ఇంకా కట్టారు